అంబేద్కర్ గారి జీవితంలో జీవిత చరిత్రలో భాగంగా ఇప్పటి వరకు నేను చాలా వీడియోలు చేయడం జరిగింది మరి తదుపరి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేది అంబేద్కర్ గారికి ఎంతో ఇష్టమైనటువంటి అంబేద్కర్ గారిని మనం ఈరోజు ఈ విధంగా చూడడానికి ముఖ్య కారణమైనటువంటి తన తండ్రి రాంజీ మరణం కోసం మనం మాట్లాడుకుంటున్నాం బిఏ తర్వాత అంబేద్కర్ బరోడా సంస్థానంలో ఉద్యోగంలో చేరాడు ఇది రాంజీకి సుతరామూ నచ్చలేదు ఆ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వపు అధికారులు హెచ్చు శాతం బ్రాహ్మణులు ఆ ఛాంద్రస బ్రాహ్మణుల కింద పనిచేయటం తలచుకొని భయపడి బహుశా అంబేద్కర్ ప్రభుత్వోద్యోగాల గురించి ఆలోచించకుండా బరోడా సంస్థానాన్ని ఆశ్రయించి ఉండవచ్చును ఆ ఉద్యోగంలో చేరిన పదిహేను రోజులకే తండ్రి ఆరోగ్యం బాగోలేదని బొంబాయి నుండి టెలిగ్రామ్ వచ్చింది వెంటనే ఆయన బొంబాయికే బయలుదేరాడు రైలులో వస్తూ తండ్రి కోసం ఏమైనా కొందామని మధ్యలో సూరత్ స్టేషన్లో దిగాడు కంగారులో రైలు వెళ్ళిపోవడం గమనించలేదు ఆఖరికి ఒకరోజు ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు మరణశయ్యపై ఉన్న రంజీ ప్రాణాలు అంబేద్కర్ కోసమే నిలిచి ఉన్నాయి ఆయన తన ఆశలన్నీ ఈ పైనే పెట్టుకున్నాడు తన కుటుంబానికే కాదు మొత్తం జాతికే మణిపూసల అతనిని తీర్చిదిద్దాడు అలాంటి తనయుని చివరిసారి కల్లారా చూసుకోవడానికే అతి ప్రయత్నంలో మృత్యుదేవతను గుమ్మం బయట ఆపి ఉంచాడు అంబేద్కర్ రాగానే పక్కనే కూర్చోపెట్టుకొని శుష్కించిన తన చేతితో అతని వీపు నిమిరాడు అంతే ఆయన కనులు మూతబడ్డాయి శరీరం నిర్జీవమైంది మృత్యుదేవత ఆయనను తన చల్లని వడిలోనికి తీసుకున్నది అంబేద్కర్ దుఃఖం వర్ణనాతీతం గొంతెత్తి విలపిస్తున్న అతన్ని ఎవరో ఓదార్చలేకపోయారు ఆ రోజు పంతొమ్మిది వందల పదమూడు ఫిబ్రవరి రెండవ తేదీ సుబేదార్ రాంజీ మాలోజీ జీవితమంతా శ్రమించాడు అప్పుల పాలయ్యాడు అయినా తన కొడుకుని రత్నంలాగా తయారు చేశాడు ప్రతి తండ్రి తమ పిల్లలను గురించి ఇందులో నూరవ వంతు శ్రద్ధ చూపిన జాతి భవిష్యత్తు దేదీప్యమానమవుతుందనటంలో సందేహం లేదు అందుకనే బోయ్ భీమన్న గారు తన పద్యంలో ఈ విధంగా అంటారు భీమాబాయి తపోధరిత్రి ఘన గంభీరుడు రాంజీ భవన్హామం భామహ దయా దయాధర్మములన్ మా దళిత్ భూమిన్ ధన్యము చేయవచ్చిన స్వయంభూ వీవు కాకుండా ఈ సోమస్వ మెట్టు మాకు దక్కును నయస్సుల్ డాక్టర్ అంబేద్కరా అని బోయ్ మేమన్నా తన పద్యంలో రాంజీ మరణం కోసం రాంజీ యొక్క గొప్పతనం కోసం ఎలుగెత్తి చాటి చెప్పిన మహాకవి సో ఈ విధంగా రాంజీ తన కుమారుణ్ణి మన కోసం ఒక రత్నంలా తయారు చేసిన ఆ మహానుభావుణ్ణి మరి పంతొమ్మిది వందల పదమూడు ఫిబ్రవరి రెండవ తేదీన మనలో వదిలి వెళ్ళిపోవడం జరిగింది థ్యాంక్ ఫ్రెండ్స్